పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రభు జ్ఞానవానికి స్వాగతం సుస్వాగతం మరియు శుభోదయం ప్రభు నందు మరణించిన వారు ధన్యులు ఇక నుండి వారు తమ శ్రమల నుండి విశ్రమిస్తారు ఎందుకంటే వారి పనులు వారిని అనుసరిస్తాయి శరీరం యొక్క జీవితం చనిపోతుంది ఆత్మ యొక్క జీవితం మరియు జీవితంలో సాధించిన మంచి పనులు మిగిలి ఉంటాయి మన మంచి పనులు మాత్రమే ఈ జీవితం నుండి దాని ప్రయాణములో ఆత్మకు తోడుగా ఉంటాయి మరియు మరణాన్ని విలువైనదిగా మారుస్తాయి పరిశుద్ధుల మరణం ప్రభు దృష్టికి విలువైనది ప్రతి మరణం నిత్య జీవితానికి పుట్టినరోజుగా నిర్వహించబడింది ఇది మనల్ని అందమైన దృష్టిలోకి తీసుకువస్తుంది స్వర్గం యొక్క అసమర్థమైన ప్రేమలో మనల్ని పుట్టిస్తుంది విశ్వాసుల ఆత్మల కోసం ప్రార్థించమని తల్లి తిరుసభ కోరుతూ ఉంది ఈనాటి ప్రార్థనా అంశం మరణానికి మరియు శాశ్వతమైన ప్రసాదానికి మధ్య ప్రక్షాళన ఉందని గుర్తు చేస్తుంది మన పనులు మనలను అనుసరిస్తాయి ఆత్మదేవుని చేత శుద్ధి చేయబడాలి భూమిపై శుద్ధి చేయబడిన శుద్ధీకరణ గొప్ప ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది మనలో దయ మరియు దాతృత్వాన్ని పెంచడం తద్వారా శాశ్వతత్వం కోసం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేలా చేస్తుంది అయితే ప్రక్షాళనలో ధాతుత్వంలో ఎదగకుండా బాధపడతాడు అందుకే మనం జీవితంలో శుద్ధి పొందాలని కోరుకోవాలి మరణించిన మన ప్రియమైన వారిని గౌరవించటానికి మనం గుమకీడినప్పుడు జీవితం మరియు మరణానికి మించిన శాశ్వతమైన అనుభవాన్ని మనం గుర్తు చేసుకుంటాము మనం చేసే ప్రార్థనలు మరణించిన వారికి ఓదార్పునిస్తాయి మరియు మన సొంత హృదయాలకు ఓదార్పునిస్తాయి మన విశ్వాసం ప్రేమ మరియు ఐక్యతతో నష్టాన్ని ఎదుర్కొన్నప్పటికీ మనం బలాన్ని పొందుతామని గుర్తు చేసుకోవాలి ఆత్మ యొక్క శాశ్వతమైన ప్రయాణంపై తొలోతుగా ప్రతిబింబించమని మనల్ని పిలుస్తుంది ప్రార్థించటం దయగల ప్రభువ మా మనసులు మరియు విశ్వాసులందరి మనసులను శుద్ధీకరించి ప్రతి పాపం నుండి రక్షించమని మీ సన్నిధికి చేరేలా దీవించండి మాకంటే ముందు మరణించిన వారి ఆత్మలను నిత్ నిత్య విశ్రాంతి దయచేమని వారందరినీ పరలోకంలో పరిశుద్ధులలో ఒకరిగా గణింపబడేలా వారిపై మీ కృపను కురిపించండి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున